statement. అందరికీ నమస్కారం. నేను షూట్లో ఉన్నప్పుడు మొన్న రీసెంట్గా రవి అన్న అండ్ నిరుప గారు వచ్చి ఇన్వైట్ చేశారు. అప్పుడే చెప్పాను షూట్ ఇన్ కేస్ యాక్చువల్లీ షూట్ ఉండింది, బట్ లక్కీగా వి ఫినిష్డ్ యెస్టర్డే. సో బట్ స్టిల్ కొంచెం లేట్ చేశాను, సారీ, అవుట్ఫిట్ లేట్ అయింది. సో ఇప్పుడే యాక్చువల్లీ నేను టీజర్ అప్పుడే చూశాను. టీజర్ అప్పుడు ఐ షేర్డ్ ద టీజర్ అండ్ అదే బాగా నచ్చింది. ఇప్పుడు చూశాక సాంగ్లో నాకు అన్నిటికన్నా బాగా అనిపించింది మీరే, ఎందుకంటే మిమ్మల్ని జనరల్లీ ఒక సర్కాస్టిక్ టోన్లో చూస్తాం ఎక్కువ, బట్ సీయింగ్ యూ ద అదర్ సైడ్ ఆఫ్ యూ ఐ రియలీ ఎంజాయ్డ్. సో ఐ షల్ స్టార్ట్ విత్ యూ ఓన్లీ, బికాస్ నాకు మీరు చేసే వర్క్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. బికాజ్ నేను మిమ్మల్ని చూశాను ఒకసారి, నేను ప్రమోషన్స్లో ఉన్నప్పుడు ఒక షోకి వెళ్ళా, మీరు యాంకరింగ్ చేస్తున్నారు, ఇంకో షోకి వెళ్ళా, అక్కడ యాంకరింగ్ చేస్తున్నారు, మళ్ళీ మా ఆడియో ఫంక్షన్కి వచ్చి యాంకరింగ్ చేశారు. అంత ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. మేము జనరల్లీ యాక్టింగ్ చేసేటప్పుడు అంటే ఒక్క డైలాగే, దిస్ ఈజ్ నాట్ రిటర్న్ బై అస్, ఎవరో చెప్తారు, మా మూడు బాగాలేకున్నా, ఫిజికల్గా వీక్గా ఉన్న డైలాగ్ వరకు విల్ గివ్ ఆర్ 100%, దెన్ విల్ గో అండ్ సిట్. మీకు అలా కాదు, యూ షుడ్ బేసిక్గా ఫిజికల్గా కూడా కాదు, మెంటల్గా బయట చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రోజు వీ క్యాన్ బీ హ్యాపీ, బట్ యు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ. మీరు లోపల ఏమున్నా ఎంతున్నా, దట్స్ ఎ వెరీ వెరీ బిగ్ థింగ్. అది చేసినప్పుడు యాక్టింగ్ యాక్చువల్లీ చాలా ఈజీ ఐ ఫీల్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు యాక్టింగ్ అండ్ టు మేక్ వస్తే డెఫినెట్లీ ఐ థింక్ యు విల్ మేక్ ఇట్ బిగ్ అన్న. ఇక్కడ కూడా మళ్ళీ అన్న అంటాడు నాకే, బట్ ఆ రోజు వస్తే యూ విడ్ బి ది ఫస్ట్ గెస్ట్ ఇన్ మై ప్రీ రిలీజ్ ఫంక్షన్ అన్న. ఇలానే సతాయిస్తప్పుడు కూడా. అండ్ బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్లో కంటెంట్ని ప్రొడ్యూస్ చేయడం అండ్ సమ్మన్ కమింగ్ అప్, ఎవరైనా కాన్సెప్ట్, ఇప్పుడే చెప్పారు రవి అన్న, కాన్సెప్ట్ తీసుకొస్తే రెడీ టు ప్రొడ్యూస్ అని, దట్స్ అది చాలా చాలా హెల్ప్ఫుల్ చాలామంది యంగ్స్టర్స్కి, న్యూ కమర్స్కి. బికాజ్ నేను ఒక టైంలో షార్ట్ ఫిలిమ్స్ చేశాను, చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను, కానీ అవి పెద్దగా రీచ్ ఏం అవ్వలేదు. అప్పుడు అనిపించేది చేస్తున్నప్పుడు, అబ్బా ఇలా ఎవరైనా మనల్ని ప్రొడ్యూస్ చేసి కొంచెం మంచిగా మేము అనుకున్నట్టు తీయగలిగితే బాగుండేది కదా అని. ఇప్పుడు దిస్ విల్ హెల్ప్ మెనీ పీపుల్. నా ఇనీషియల్ డేస్లో ఉన్న నాలాంటి చాలామందికి ఇది యూజ్ అవుతుంది అండ్ వాళ్ళు తర్వాత ప్రాపర్ ఎవరైనా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిన, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిన చూపించుకోవడానికి ప్రాపర్ వర్క్ ఉండాలి. ఆ వర్క్ ఈ రూపంలో వస్తుంది, బీట్ ఫర్ ద సినిమాటోగ్రఫర్ ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ఎనీ వన్ ఆర్ ద యాక్టర్స్. సో ఆ క్లిక్ అయినప్పుడు చాలామందిని ఆ అబ్బాయి బాగుంటాడు పిలుస్తాము అని అంటారు యాక్టర్స్ కూడా. సో దట్స్ రియలీ రియలీ బిగ్ థింగ్. మీకు చాలా మంచి పని చేస్తున్నారు మేము. అండ్ తనుజ, యు ఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. మైక్లో కూడా చెప్తా, ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. అండ్ చిట్టి మాస్టర్ చాలా బాగా చేశారు. వీఆర్ యట్ టు వర్క్, ఐఎమ్ షూర్ విల్ వర్క్ టుగెదర్. అండ్ ఆల్ ద గెస్ట్ హియర్, నోయల్ అన్న, నైస్ టు సీ యూ అగైన్ నిఖిల్. అండ్ యష్ మాస్టర్, నైస్ టు సీ యూ మాస్టర్. మేము రీసెంట్గా ఇద్దరం కలిసి చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు, చిరంజీవి గారి ట్రిబ్యూట్ పర్ఫార్మెన్స్. ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్, హీఈస్ బీన్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ దట్. థ్యాంక్ యూ మాస్టర్ మళ్ళీ ఇంకోసారి మీకు దానికోసం. అండ్ ఈ సాంగ్ డెఫినెట్లీ చాలా మంచిగా రీచ్ అవుతుంది. మా పిల్లారా సాంగ్ 150 మిలియన్ వ్యూస్ ఉంది, ఇది 151 అవ్వాలి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అని. థ్యాంక్ యూ.